ఎవరు కూడా భయపడాల్సిన పనిలా బాధపడాల్సిన పనిలా బటన్ నొక్కితే 6500 కోట్లు 6700 కోట్లు అమ్మఒడి ఆసరా చేయూతకు 4700 కోట్లు బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం అట్లాంటిది కేవలం 500 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఏదో పెద్ద ఇబ్బంది ఏదో పెద్ద చేయలేకుండా పోయే పరిస్థితులు వస్తాయని చెప్పి దయచేసి ఎవరు అనుకోవాల్సిన పని లేదు 41.15 మీటర్ 115 కాంటూర్ లెవెల్ లేకి ఎప్పుడైతే ఖచ్చితంగా పునరావాసం కనిపించే కార్యక్రమం ఎప్పుడైతే పూర్తవుతుందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ లోపే ఆ 500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది మీకు ఇంకొకటి కూడా తెలియాల్సిన ఆస్పెక్ట్ కూడా ఒకటి ఉంది మీరు కూడా ఏం చేస్తా ఉన్నారు దానికి సంబంధించి మీరు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది 2900 కోట్ల రూపాయలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాలి అంటే మనం ఎదురిచ్చాం ఇంకా అటువైపు నుంచి డబ్బు రాల 2900 కోట్ల రూపాయలు మంది బ్లాక్ అయ్యి ఉంది దీనికి సంబంధించి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అర్ధరాత్రి పూట లేని స్పెషల్ ప్యాకేజ్ అంటూ ఒకటి యాక్సెప్ట్ చేసి ఆ 2011 12 2011 11కు సంబంధించి పాత రేట్ల ప్రకారమే ఇస్తాము అంతకన్నా మేము రేట్లు ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్పడము అసలు ఏ రకంగా అది సాధ్యపడుతుంది ఏదైనా ప్రాజెక్టు రేట్లు ముందుకు పోయే కొద్ది రేట్లు పెరుగుతాయి కదా ఆ పెరిగిన రేట్లు మీరు ఇవ్వకపోతే ఎలా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీయే కదా వాళ్ళే కదా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ కేవలం ఫెసిలిటేట్ మాత్రమే చేస్తూ ఉంది కదా మరి అలాంటప్పుడు ఇలాంటి నిబంధన పెట్టడం ధర్మమేనా కరెక్టేనా అని చెప్పి అడగాల్సింది పోయి ఆ రోజు గుడ్డిగా దానికి యాక్సెప్టెన్స్ అని చెప్పి దానికి తోడు ఢిల్లీలో అక్కడ మీ వాళ్ళే స్టేట్మెంట్లు ఇప్పించి ఆయన అరుణ్ జైట్లీ ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే అర్ధరాత్రి పూట పక్కనే మీ సుజనా చౌదరి మీ కేంద్ర క్యాబినెట్లో ఉన్న మీ మంత్రులు అందరూ పక్కన అక్కడే నిలబడి దానికంతా యాక్సెప్ట్ చేసి మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అసెంబ్లీలో కూడా బ్రహ్మాండమైన ప్యాకేజ్ వచ్చింది అని చెప్పి అసెంబ్లీలో కూడా ఇక్కడ సిగ్గు లేకుండా చెప్పి పూర్తిగా మభ్యపెట్టించి ప్రజలంతా మోసం చేసి పూర్తిగా ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసి ఇప్పుడు దానివల్ల ఏం జరిగింది అని అంటే వాళ్ళ దానివల్ల ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆ ఖర్చు మేము ఆ రేట్లే ఇస్తాము వేరే రేట్లు మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళు గట్టిగా భీష్మించుకొని కూర్చొని ఉన్న నేపథ్యంలో వాళ్ళను కన్విన్స్ చేయడం కోసం ఇన్ని అగసాట్లు పడతా ఉన్నాం ఈ అగసాట్లు ఒక వైపున పడుతూ ఉండగానే మరోవైపున 2900 కోట్లు మనం మన డబ్బే ఎదురిచ్చినాం మన డబ్బే ప్రాజెక్టులో ఇప్పటికీ మన డబ్బు ఇరుక్కొని ఉంది ఆ డబ్బుని ఇంకా ఎనికి తీసుకురాలేకపోతున్నాం కారణం మీ పుణ్యమే ఒకవైపున ఈ విషయాలు ఇలా ఉంటే ఇంకొకటి ఏంది 5 లక్షల రూపాయలు మేము గతంలో కూడా ఎవరికైతే ఇంతకుముందు 1.5 లక్షల రూపాయలు ఎవరికైతే గతంలో ఇచ్చినారో ఆ 1.5 లక్షల రూపాయలు ఎవరికైతే ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఆ పొద్దు ఇచ్చిన అమౌంట్ కూడా చాలా తక్కువ అమౌంట్ వాళ్ళకు కూడా డబ్బిస్తాం వాళ్ళకు కూడా పెంచి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు చేస్తామని చెప్పినాం ఆ మాటకు కూడా కట్టుబడి ఉండమని చెప్పి కూడా ఈ సందర్భంలో సభాముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఏ ఒక్కరూ కూడా ఎటువంటి బాధపడాల్సిన పని లేదు ఖచ్చితంగా అన్నీ జరుగుతాయని చెప్తా ఉన్నాం ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పునరావాసం మీద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మీ 5 సంవత్సరాలలో కలిపి కూడా మీరు కేవలం 3073 మందికి మాత్రమే కేవలం 193 కోట్ల రూపాయలు మాత్రమే మీరు ఖర్చు చేస్తే పునరావాసం మీద మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో 10330 పీడిఎఫ్లకు 1773 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తలెత్తుకొని సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను పునరావాసానికి సంబంధించి మీకున్న చిత్తశుద్ధి ఏమిటో మాకున్న చిత్తశుద్ధి ఏమిటో ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దీనికి సంబంధించి మీరు ఏమైనా స్లైడ్లు ఏమైనా చూడడానికి ఏమైనా ఉత్సాహంగా ఉంటే అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది మన హయాంలో ఏం జరిగింది అనేది కూడా స్లైడ్లు కూడా చూపించడం కూడా ఒక్కొక్క ఐటెంకు సంబంధించి స్లైడ్లు కూడా చూపించడం కూడా మొదలు పెడతా చూపించడమా ఒక్కొక్క ఐటెంకు సంబంధించి మొదలు పెట్టడమా ఒకసారి బాగా చూద్దాం ఒకసారి చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగింది మన హయాంలో ఏం జరిగింది ఆ ప్రాజెక్టులో ఏ రకంగా జరుగుతుందో సినిమా చూపిస్తే ఒకసారి సినిమా చూడండి ఒకసారి స్క్రీన్ మీదనే కనిపిస్తుంది చూపిద్దాం చూడమ్మా ఒక్కొక్క ఐటమ్ చూపించుకుంటా పోండమ్మా కావాలంటే చెప్తాను చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది
మీ హయాంలో ఏం జరిగింది మన హయాంలో ఏం జరిగింది తెలియనది చూపిస్తా ప్రోగ్రెస్ పురోగతి అన్నిటితో పాటు ప్రాజెక్టును ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నాశనం చేసినారు అనే దానికి కూడా చూపిస్తా దాన్ని నాశనం చేసిన దాన్ని రిపేర్ చేయడం కోసం మేము ఎన్నెన్ని కుస్తీలు పడతా ఉన్నామో కూడా చూపిస్తా నాశనం చేసింది మీరు చూడ ఒకసారి చూడండి తెలుసుకోండి నాలెడ్జ్ అనేది పెంచుకోండి ఇది చంద్రబాబు నాయుడు గారు బీడుగా పెడితే అప్రోచ్ అనే బేసిక్లీ అధ్యక్ష ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అధ్యక్ష గోదావరి నది అనేది ఇలా ఇలా ప్రవహిస్తూ ఉంటుంది దాదాపుగా 2.1 కిలోమీటర్ల వెడల్పుగా ఈ గోదావరి నది ఇలా ప్రవహిస్తూ ఉంటుంది ఈ నదిలోకి నీళ్ళు ఇలా వస్తూ ఉన్నప్పుడు అటువైపున నీకు స్పిల్వే కట్టాలి ఆ స్పిల్వే అన్నది పూర్తి చేసి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేసి స్పిల్వే గుండా నీళ్ళు అటు తీసుకొని అప్పుడు ఇక్కడ నువ్వు కాఫర్ డ్యామ్ పనులు ఫస్ట్ కాఫర్ డ్యామ్ అంటే ఏందనంటే కాఫర్ డ్యామ్ ఇస్ అ టెంపరీ స్ట్రక్చర్ అది మెయిన్ డ్యామ్కు కట్టడానికి ఫెసిలిటేట్ చేస్తుంది ఆ కాఫర్ డ్యామ్ అన్న స్ట్రక్చరు ఎప్పుడు కట్టాలి స్పిల్వే పనులన్నీ పూర్తి చేసిన తర్వాత అప్రోచ్ ఛానల్ పూర్తి చేసిన తర్వాత సో నీళ్ళు ఎప్పుడైతే డైవర్షన్ చేయడానికి వెసులుబాటు పూర్తిగా కల్పిస్తే ఆ కల్పించిన తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి ఆ కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత మెయిన్ డ్యామ్ కట్టాలా ఆ మెయిన్ డ్యామ్ అనేది కాఫర్ డ్యామ్ 1 మెయిన్ డ్యామ్ మధ్యలోను కాఫర్ డ్యామ్ 2 ఇటువైపున నుంచి నీళ్లు మళ్ళీ తన్నకుండా మళ్ళీ కాఫర్ డ్యామ్ 2 కట్టాలి ఈ కాఫర్ డ్యామ్ 1 కానీ ఈ కాఫర్ డ్యామ్ 2 కానీ ఈ మెయిన్ డ్యామ్ కానీ ఈ దీని జోలికి పోక మునుపు ఫస్ట్ స్పిల్వే పనులు అయిపోవాలి స్పిల్వే పనులు అయిపోయి చేసి అప్రోచ్ ఛానల్ పనులు అయిపోయి చేసేసి నీళ్ళు అటువైపున డైవర్ట్ చేస్తే అప్పుడు నీకు ఈ 2.1 కిలోమీటర్ పొడవైన ఈ గోదావరి నదిలో నువ్వు యూ కెన్ కన్స్ట్రక్ట్ ది కాఫర్ డ్యామ్ అటువంటిది మీ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం తెలివితేటలు ఉన్నాయో నాకు అయితే తెలియదు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు అసలు ఏ రకంగా హీస్ అన్ఫిట్ టు బీ ఈవెన్ అన్ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యే కావడానికి కూడా అన్ఫిట్ ఆ స్థాయిలో గూఫప్ చేసిన మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడూ ఉండడు ఆ స్థాయిలో గూఫప్ చేశారు మీరు చేసిన అన్యాయమైన పని ఏమిటి అని అంటే ఒకవైపున స్పిల్వే కంప్లీట్ కాకుండా ఒకవైపున అప్రోచ్ ఛానల్ కంప్లీట్ కాకుండా మరోవైపున 2.1 కిలోమీటర్లు పొడవైన కాఫర్ డ్యామ్ 2.1 కిలోమీటర్ పొడవైన గోదావరి విస్తీర్ణాన్ని అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టారు దాంట్లో 2 గ్యాపులు విడిచిపెట్టినారు 2.1 కిలోమీటర్లు పొడుగులో 2 గ్యాపులు విడిచిపెట్టినారు లోవర్ కాఫర్ డ్యామ్లో కూడా 2 గ్యాపులు విడిచిపెట్టినారు సో నీళ్ల వెలాసిటీ ఏదైతే ఉందో అటు స్పిల్వే వైపు నుంచి పోలేకపోయింది నీళ్ళు వచ్చే నీళ్ళన్నీ కూడా గోదావరి నుంచి 2.1 కిలోమీటర్లు పొడవులో పోవాల్సిన నీళ్లు పోలేక ఆ మీరు వదిలిపెట్టిన ఆ గ్యాపుల గుండా మాత్రమే పోవాల్సి వచ్చింది ఆ గ్యాపుల గుండా పోయేసరికి ఏమవుతుందంటే గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి వెలాసిటీ పెరుగుతుంది నీళ్ళు వెలాసిటీ పెరిగేసరికి ఏమైంది స్కౌరింగ్ జరిగింది దానికి కారణం ఎవరు స్కౌరింగ్ జరగడానికి కారణం కేవలం మీరు ప్లానింగ్ లేకుండా కట్టడం వల్లనే స్కౌరింగ్ జరిగింది ఈ స్కౌరింగ్ అంటే ఏంది పూర్తిగా డైఫ్రమ్ వాల్ నుంచి పూర్తిగా ఎత్తేసింది వెలాసిటీ వల్ల దీనికి కారణం ఎవరు ఎవరైనా కూడా ఎవరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళని అడుగు బుర్ర ఉండి కామన్ సెన్స్ ఉండి తెలుగుదేశము వైసీపీ అని చెప్పి పార్టీలు తేడా లేకుండా ఎనీ న్యూట్రల్ వ్యక్తి దగ్గరికి ఇది చూపించు అడుగు ఏ న్యూట్రల్ వ్యక్తి అయినా కానీ అంటాడు అసలు నేను ముఖ్యమంత్రి ఎవడయ్యా చేసింది ఇంత తక్కువ ఇంత ఎదవ పని అని చెప్పి ఎవడైనా చెప్తాడు కానీ మీరు దగ్గరుండి చేయించినారు ఈ పొద్దు మీరు చేసిన తప్పును అవతల మీద ఏదైతే చూపించే దానికోసం రకరకాల కుయుక్తులు పండుతున్నారు మా కర్మ ఏమిటంటే మీకే ఈనాడు ఉంది మీకే ఆంధ్రజ్యోతి ఉంది మీకే TV5 ఉంది యెల్లో మీడియా మొత్తం మీదే కాబట్టి అబద్ధాన్ని నిజం చేయడం కోసం గోబెల్స్ ప్రచారాలు పొదరబెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చూడండి ఒకసారి మీరంతా మీరు అర్థమవుతుంది మీకే కనీసం ఇప్పటికైనా అర్థమవుతుందని చూసుకోండి
ఇది అప్రోచ్ అని ఇంతకు ముందు ఫోటో బామ్మ ఒక ప్రాజెక్ట్ నాశనం చేశారు కదా మీరు ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రోచ్ ఛానల్ పరిస్థితి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్రోచ్ ఛానల్ అయిపోయి ఉండాలి అప్రోచ్ ఛానల్ అయిపోకపోగా ఎందుకంటే స్పిల్ వేకి నీళ్ళు డైవర్ట్ చేయాలంటే అప్రోచ్ ఛానల్ గుండానే డైవర్ట్ కావాలి అట్లాంటి అప్రోచ్ ఛానల్ అనేది కంప్లీట్ కాకపోగా ఈ రకంగా అప్రోచ్ ఛానల్ అనేది ఈ మాదిరిగా తయారయ్యింది ఈ మాదిరిగా మీరు పోయే టైయానికి ఈ మాదిరిగా మేము వచ్చే టైయానికి ఈ మాదిరిగా ఉంది నెక్స్ట్ ఫోటో చూపించనుమా ఇది మేలో అప్రోచ్ ఛానల్లో మేము పన్ను మొదలు పెట్టిచి మేము పూర్తిగా చేస్తా ఉన్నాం చూడండి ఎన్ని పోపులైనా కనబడతానే చూడండి అక్కడ 1 2 3 4 5 6 7 8 11 పోపులైనా ఆనే కనబడతా ఉన్నాయి ఇక్కడే ఇన్నిని పోపులైనా పెట్టి ఇన్ని మేము అప్రోచ్ ఛానల్ చేస్తా ఉన్నాం దాని నెక్స్ట్ ఫోటోమా జూన్ 2021 కు మళ్ళీ అప్రోచ్ ఛానల్ లేకి నీళ్ళు డైవర్ట్ చేస్తున్నాం అప్రోచ్ ఛానల్ లేకి నీళ్ళు డైవర్ట్ చేసేదానికి గడ్డ తీస్తా ఉన్నాం నెక్స్ట్ ఫోటోమా मार्च 2022 को अप्रोच चैनल पूर्ति अप्रोच चैनल को नील डाइवर्ट जैसे कार्यक्रम के श्री कार्य जुटे नील डाइवर्ट आई नहीं स्पिल वे नहीं तो चेदा नहीं रेडी आई नहीं डाम आई पे जैसे इसको नहीं गेट ले बैठे ऐसे अप्रो स्पिल वे गेट ले द्वारा स्पिल वे गेट ले बोले पेटिंग पेटिंग तरवा था अप्रोच चैनल लोगों ने नील डाइवर्ट आई किंतु कोस्ता होंडे ये फर्स्ट जरिगन डाइसिंग ఇది జరగకోకుండా కాఫర్ డ్యామ్ పన్ను మొదలుపెట్టి కాఫర్ డ్యామ్ పన్ను కూడా 2.1 కిలోమీటర్ 2.1 కిలోమీటర్ల పొడవైన గోదావరి నదిని నువ్వు పూర్తిగా రెండు గ్యాపులు మాత్రమే క్రియేట్ చేసి మిగతాదంతా కాఫర్ డ్యామ్ తో కట్టి చేసి నీళ్ళన్నీ కూడా ఆ గ్యాపుల గుండా పోయే కార్యక్రమం చేసేస్తే స్కౌరింగ్ జరిగింది ఇది వాస్తవం నెక్స్ట్ చూపిచమా స్పిల్వే ఇది స్పిల్వే ఇది చంద్రబాబు నాయుడు గారు 2018 లో అసలు స్పిల్వే పనులు ఏ మాత్రం కూడా పూర్తి కాకుండా పునాదులు వేసి ఏకంగా ఆయన ఆయన కొడుకు ఆయన మనవడు ఆయన భార్య ఇంకా జయం జయం చంద్రన్న అని చెప్పి మళ్ళా ఇదొకటి జయం జయం చంద్రన్న అని మళ్ళా పాట ఇది ఈ రకంగా మీరు అయిపోయినట్టుగానే ఇంప్రెషన్ ఇస్తూ ఈ రకంగా చేస్తారు నెక్స్ట్ ఫోటో చూపించుమా అది చంద్రబాబు నాయుడు గారు మార్చి 2019 లో ఇది పరిస్థితి పియర్స్ అన్ని కూడా ఇంకా పైకి లేయాలి పియర్స్ అన్ని పైకి లేసిన తర్వాత గేట్లు పెట్టాలి ఆ గేట్లు పెట్టిన తర్వాత గాని స్పిల్వే కాలేని అనే స్పిల్వే ఛానల్ అనేది పూర్తి కాదు మీరు పియర్స్ అన్ని కూడా ఆ లెవెల్ లో ఉండై నెక్స్ట్ ఫోటో చూపించుమా తర్వాత మేము వచ్చిన తర్వాత దీని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నెక్స్ట్ ఫోటో చూపించుమా చూడండి జూన్ 2021 కు పూర్తిగా అక్కడి నుంచి మీరు కింద వదిలేసినారు చూస్తున్నారా కింద ఎనికి పోమా ఆ పోర్షన్ ఈ పోర్షన్ నుంచి ఇప్పుడు ముందుకు బా ఈ పోర్షన్ నుంచి పైకి లేచింది సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్ అంటే అది పియర్స్ అన్ని కూడా పైకి లేచిన ప్రోగ్రెస్ అది ఒకసారి చూడండి ఒకసారి నెక్స్ట్ ఫోటోమా పెట్టి గేట్లు పెట్టి ఇప్పుడు నీళ్ళు అప్రోచ్ ఛానల్ నుంచి నీళ్ళు డైవర్ట్ చేసి స్పిల్వే నుంచి నీళ్ళు బయటకు పోయేట్టు చేస్తా ఉన్నాం ఇది చేయకోకుండా ఎవరైనా బుద్ధున్నోడు ఎవరైనా కాఫర్ డ్యామ్ కడతాడాయా ఆశ్చర్యం కలిగిస్తే అసలు మీ దగ్గర నుంచి మీ మాటలు వింటా ఉంటే అసలు నెక్స్ట్ ఫోటో ఇప్పుడు చూడండి ఇది స్పిల్వే నీళ్ళు చూడండి నీళ్ళు చూస్తారా ఎక్కడి నుంచి నీళ్ళు దీనిలో నుంచి పోతా ఉన్నాయి నీళ్ళు నెక్స్ట్ వన్ స్పిల్వే అప్పుడు నవంబర్ 2019 అప్పుడు పరిస్థితి స్పిల్వే అది ఇప్పుడు స్పిల్వే పరిస్థితి ఇది